డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షులు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతుల ధాన్యం బస్తాలు లోడు ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు రైతులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబును కలిసి గత 15 రోజులుగా నిలిపివేసిన ధాన్యం కొనుగోలను తిరిగి చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ ఇళ్ల మాట్లాడుతూ రైతుకు వెన్నుముకగా నిలిచి విత్తనం నుండి కొనుగోలు వరకు రైతు వెన్నంటి ఉంటామని మాయమాటలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ పూర్తయిందన్న నెపంతో ధాన్యం కొనుగోలును నిలిపివేయడం అన్యాయమని, కలెక్టరేట్కు రైతులు 11 ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకురాగా ఇవి మొత్తం కొనుగోలు చేసి మిల్లర్స్కు పంపుతామని డిఆర్ఓ తెలిపారని అన్నారు. కానీ రైతుల కళ్ళాల్లో ఇంకా 100 టన్నుల ధాన్యం మిగిలిపోయి ఉందని, చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. రాజులు కాదు సెకండ్ బిల్ దగ్గర మూడు జాబ్ తిరిగాను. అక్కడ నుంచి మీకు ఎంఎస్పీతో పాటు గవర్నమెంట్ మేము ఆల్రెడీ పే కూడా చేసాం. మాకైతే రావాలండి 5000 ఫోన్ చేసి మీరు ఎంతమంది సంచారు, ఎన్ని రోజులు మీద తిరుగుతున్నారు, మీరు ఎంత కావాలి కాదు.